నైన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వేళ ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కర్నూలు జిల్లా ఆదుని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిత్యవసర సరుకుల కోసం కుటుంబం నుంచి ఎవరో ఒకరు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటి నుంచి బయటకు రావచ్చని, నిత్యవసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు మొదలైన నిత్యవసర సరుకులను మధ్యాహ్నం 1 గంట లోపే కొనుగోలు చేయాలని, మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎవరూ బయటకు రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా ఆసుపత్రులకై లేక మెడికల్ షాపులకై మినహాయించి రోడ్లపై కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. కూతురు తీసుకున్నానే కదా, ఒక్కరే పోవాలా టూ వీలర్ తెలీదా? రోజు మాదిరి వచ్చేటట్లయితే ఏం ప్రయోజనం తెలీదా? మరి మీకే చెప్పాలా? మేము అందరికీ చెప్పాలా? తెలియదా? అంటే చెప్పినారా? ఉపసారి తిరగద్దు. మార్నింగ్ అవర్స్ ఏ టైం ఇచ్చిందో అదే టైమ్. నేను చెప్పేది మార్నింగ్ 6:09 అని చెప్తున్నారు కదా, ఆ టైంలో మెయింటైన్ చేస్తున్నారు. ఏ నీకు బుద్ధి ఉందా? పిల్లలు వేసుకొని పోతే ఆడిపోతున్నావు. బండికి నంబర్ లేదు, ఏం లేదు. ఏం అకౌంట్స్ అయ్యా, ఏం పని చేస్తావు నువ్వు? మళ్ళీ ఇంకా రాయండి అంటే పిలుస్తాం, మీకే రండి. ఆధునిపట్నంలో లాక్డౌన్స్ సందర్భంగా ఆధునిపట్నం ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు మనమందరం ఇంట్లోనే ఉండి అందరి ప్రాణాలని కాపాడుకోవాలి. ఈ కరోనా వైరస్ బారి నుంచి మనం కాపాడబడాలంటే ఒక్కటే ఒక మార్గం, ఇంట్లోనే ఉండాలి. ఎస్సెన్షియల్ మనకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం కోసం మాత్రం కుటుంబాల్లో ఒక్కరు మాత్రం బయటికి పోయి తీసుకొని రావచ్చు. అది కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల కూరగాయలు, మాంసము, గుడ్లు, చేపలు, పాలు,
వాటర్ ఇట్లాంటివంటి కూడా తీసుకొచ్చుకోవచ్చు. అదే మెడికల్ ఫెసిలిటీస్ హాస్పిటల్కి పోవాలంటే కానీ లేకపోతే మెడిసిన్ తెచ్చుకోవడానికి కానీ రౌండ్ ద క్లాక్ దానికైతే నిర్బంధం లేదు, వాళ్ళ అవసరానికి వచ్చి తీసుకోవచ్చు. అనవసరంగా మాత్రం ఢిల్లీలో తర్వాత మెయిన్ మెయిన్ రోడ్లో తిరుగుతూ ఉంటే వెహికల్లో వస్తే వెహికల్ కూడా సీజ్ చేస్తాం, వాళ్ళ పైన కూడా చట్టబద్ధమైనటువంటి కేసెస్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మీరందరికి కూడా మేము కోరేది ఒకటే, మా ద్వారా కేసులు బుక్ చేయించుకుని అనవసరంగా ఇబ్బంది పడడం కాదు, సహకరించి ఇంట్లోనే ఉండండి, మిగతా వాళ్ళకు కూడా ఆ వ్యాధి అనేది వ్యాప్తి జరగకోకుండా కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం, మిగతా మన సోదరులను కూడా కాపాడుకుందాం అని విజ్ఞప్తి.